వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ తెలుగు జాతి యావత్తు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే ఏకైక పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన నట వారసత్వాన్ని ఆయన అనంతరం మూడో తరంలో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్న వ్యక్తి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతగారి పేరును నిలబెట్టే విధంగా ఆయన రూపాన్ని నటనను వ్యక్తిత్వాన్ని వాక్ చాతుర్యాన్ని ఒకటా రెండా అన్నిట్లోనూ ఆయనకు తగ్గవాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత యంగ్ హీరోల్లో యంగ్ టైగర్ అని పిలుచుకునే స్థాయికి ఎదిగిన ఆయన తీరు సినిమా సినిమాకి తాను పడే కష్టం అంతా ఇంత కాదు ప్రతి సినిమాలో వైవిధ్యభరితమైన నటనతో మెప్పించగలిగే నటన ఎన్టీఆర్ సొంతం పేజీలకు పేజీలు డైలాగులను సింగిల్ టేక్లో చెప్పగలిగే నేర్పున్న నటుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా రీఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లుగా పరిశ్రమలో తన మార్క్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఎన్టీఆర్ నట జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983న నందమూరి హరికృష్ణ శాలిని భాస్కర్ రావు దంపతులకు జన్మించాడు చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉండే జూనియర్ ఆటలు పాటలు కళల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవారు అందుకే ఆయన చిన్నప్పుడే కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులైన వారి తాతగారైన స్వర్గీయ ఎన్టీఆర్ గారు 1991లో ఆయనే స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఆ తర్వాత 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు ఆ సమయంలోనే నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు ఆ తర్వాత 2001లో తానే హీరోగా నిన్ను చూడాలని చిత్రంతో వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశాడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుని పూర్తి స్థాయిలో ఆకర్షించగలిగాడు ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో నటించి మెప్పించాడు అంతేకాకుండా ఈ సినిమాతో నటుడిగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు ఇందులో తారక్ నటన అద్భుతమనే చెప్పాలి అప్పట్లో ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రింట్లతో విడుదలయ్యింది ఈ సినిమాను 2.75 కోట్లకు డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మగా 12 కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టింది తన 2వ సినిమాతోనే పరిశ్రమలో ప్రభంజనం సృష్టించాడు ఎన్టీఆర్ ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు 42 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవటం విశేషం అంతేకాకుండా ఈ సినిమాని అదే పేరుతో తమిళంలో కూడా రీమేక్ చేశారు ఇందులో నటుడు సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించారు ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందగా ఆ తర్వాత మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఆది సినిమా మరో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో తారక్ నటన చూసి ఎంతో మంది ప్రేక్షకులు ఆయనకు అభిమానులుగా మారారు ఈ సినిమా అనంతరం వచ్చిన అల్లరి రాముడు బాగా ఆడకపోయినా ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన 2వ చిత్రం సింహాద్రి సినిమా అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలవటం విశేషం ఈ సినిమా విజయంతో తారక్ అగ్రస్థాయి నటులలో ఒకనిగా ఎదిగాడు అయితే సింహాద్రి తర్వాత వచ్చిన నాగ పూరి జగన్ కాంబోలో 2004లో వచ్చిన ఆంధ్రవాలా వినాయక్తో తీసిన సాంబా నాల్లుడు నరసింహుడు అశోక్ వంటి చిత్రాలు వరుస ఫ్లాపులుగా నిలిచాయి వీటి తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో 2006లో వచ్చిన రాఖీ సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఇక 2007లో తన గత చిత్రాలైన స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సూపర్ డూపర్ హిట్ కావటంతో పాటు వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది ఈ చిత్రంలో కాసేపు యముడి పాత్రలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తాను తలుచుకుంటే పౌరాణిక పాత్రలలో కూడా నటించి మెప్పించగలనని నిరూపించుకున్నాడు ఈ సినిమాలో ఎవ్వరూ ఏమాత్రం ఊహించని విధంగా సన్నపడి ఇండస్ట్రీలో అందరికీ షాక్ ఇచ్చాడు ఆ తర్వాత 2008లో మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన కంత్రి సినిమా ఫ్లాప్ గా మిగిలింది ఇక 2 ఏళ్ల గ్యాప్ తర్వాత 2010లో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అలాగే అదే ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మించాడు 2011లో మెహర్ రమేష్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మాణంలో వచ్చిన శక్తి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది ఈ సినిమాలో పాటల చిత్రీకరణ బాగుందన్న పేరు మాత్రమే వాళ్లకు మిగిలింది దీని తర్వాత 2011 అక్టోబర్ 6న
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఊసరవెల్లి మొదటి రోజు 18 కోట్లకు పైగా వసూలు చేసి యావరేజ్ సినిమాగా మిగిలింది. దీని అనంతరం బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. 2013లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా చిత్రం మంచి విజయంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత హరిశంకర్ కాంబోలో వచ్చిన రామయ్య వస్తావయ్య, రభస వంటి వరుస సినిమాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఇక సరిగ్గా ఈ సమయంలోనే ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కి పూరి జగన్నాథ్ రూపంలో లక్ కలిసొచ్చింది. 2017లో పూరి మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చిన టెంపర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తారక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుత నటన కనబర్చినందుకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అంతేకాక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొన్న జెమినీ ఛానల్లో ఈ సినిమా ప్రసారమై ఏకంగా 26.5 టీఆర్పీ రేటింగ్తో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని చెరిపేసింది. 2015 ఐఐటి మద్రాస్ టాక్ సెషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. తారకరాముని తర్వాత మళ్ళీ అంతటి దివ్య రూపం, భాష, యాస తనకే ఉన్నాయని కూడా ఆయన చెప్పుకురావటం విశేషం. అంతేకాకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాజమౌళి, హీరోగా తారక్ కెరీర్లు ఇంచుమించు ఒకేసారి ప్రారంభించారు. అంతేకాకుండా పరిశ్రమలో అందరికంటే ఎక్కువ సినిమాలు కూడా రాజమౌళి తారక్తోనే తీశాడు. అందుకే ఈ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వయంగా ఈ మాటను వాళ్లే అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తన ఫేవరెట్ స్టార్ ఎవరు అని అడిగితే రాజమౌళి టక్కున చెప్పే పేరు తారక్ అనే. సుకుమార్ దర్శకత్వంలో తారక్ నటించిన 25వ సినిమా నాన్నకు ప్రేమతో. ఇది దసరా కానుకగా విడుదలయ్యి టీజర్ అత్యధిక వ్యూస్, లైక్లు సాధించి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు కూడా. ఫోర్బ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015లో తారక్ ఏకంగా 2వ స్థానాన్ని సంపాదించాడు. ఈ సినిమా 2016 సంక్రాంతికి విడుదలయ్యి మంచి విజయం సాధించి 50 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత ఇదే ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక తరువాతి ఏడాది 2017 దసరా కానుకగా బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశ సినిమా కెరీర్లో మొదటిసారి త్రిపాత్ర అభినయం చేసి తన నట విశ్వరూపం చూపించాడు. 2018లో త్రివిక్రమ్ కాంబినేషన్లో మొదటిసారి చేసిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత క్రేజీ కాంబినేషన్ గా పేరున్న రాజమౌళి డైరెక్షన్ లో రానున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ RRR లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. ఇక సినిమా హీరోగానే కాకుండా అటు ప్రకటనలలోనూ నవరత్న ఆయిల్, ఐపీఎల్ ప్రమోటింగ్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ యమ బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు బుల్లితెరపై కూడా మెరుస్తూ బిగ్ బాస్ వంటి భారీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు కూడా. అదే మాదిరి దర్శకుని కోరిక మేరకు 2010లో వచ్చిన రామరామ కృష్ణకృష్ణ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇక ఫ్యామిలీ లైఫ్ కి ఎంతో దగ్గరగా ఉండే ఎన్టీఆర్ కుటుంబానికి ఎంతో విలువిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణీత. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు అభిరామ్ కాగా రెండో కుమారుని పేరు భార్గవరామ్. షూటింగ్ లేని టైంలో ఎక్కువగా తన పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు కూడా సినిమా హీరోగా, పొలిటికల్ లీడర్గా, మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన రీసెంట్గా కార్ యాక్సిడెంట్లో మరణించడం ఎన్టీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. హరికృష్ణ మొదటి భార్య కొడుకుల్లో కళ్యాణ్ రామ్, జానకీరామ్, అలాగే ఒక కూతురు నందమూరి సుహాసిని ఉన్నారు. హరికృష్ణలాగే ఆయన కొడుకు జానకీరామ్ కూడా కార్ యాక్సిడెంట్లో మరణించారు. ఇక హరికృష్ణ తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి మధ్య సాన్నిహిత్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు కెరీర్ పరంగా ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు చూసిన ఎన్టీఆర్ తాజాగా తన తండ్రి మరణం తర్వాత ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకాదరణ పొందే సినిమాలు చేస్తూ కెరీర్ని బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు. సినిమాకి నటనలో వైవిధ్యం చూపే ఈ నటుడు మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ప్రముఖుల జీవితాల విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.